అంకుల్, ఇప్పుడు సెంట్రల్ పాలిటిక్స్ చూసుకుంటే బీజేపీ విషయానికి వస్తే గతంలో కంటే 30 సీట్లు అధికంగా తెచ్చుకుంది. ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా దేశంలో అవతరించింది బీజేపీ. కేవలం 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఈరోజు దేశంలోనే తిరుగులేని శక్తిగా ఉంది. సో ఇంతగా బీజేపీ ఎదగడానికి కారణాలు ఏంటి? గతంలో కంటే 30 సీట్లు అధికంగా రావడానికి బీజేపీ ఏ విధంగా కృషి చేసింది? బీజేపీ కృషి చేసింది అనే దానికన్నా కూడా ఇక్కడ మనం చెప్పాల్సి వస్తుంది, ప్రతిపక్షంలో ఉన్న అనైక్యత బీజేపీకి ఎక్కువగా లాభం చేకూర్చిందని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ ప్రచారంలో మోడీ 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 అనేదాన్ని ప్రొజెక్ట్ చేశారు. మోడీ ఒక పెద్ద స్టాల్వర్ట్ లీడర్ అనే ప్రచారం చేశారు. అది ప్రతిపక్షంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అనేదాన్ని ప్రొజెక్ట్ చేయలేకపోవడం కూడా పెద్ద మైనస్గా చెప్పుకోవాలి. దాంతోపాటు మత రాజకీయం కూడా బీజేపీకి ఉపయోగపడిందని చెప్పుకోవాలి. ఈ రెండు కాకుండా మూడవది ఇంతకు ఏంటిది, ఈవీఎంలో మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల మీద అనుమానాలు ఉండటానికి నేను ఇంకొకళ్ళు చెప్పిన మాట మీద కాదు, కేవలం బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి చెప్పింది నమ్ముతున్నా. అర్థమైందా? ఆయనే చెప్పాడు, నేను ఏవైతే చిప్స్ మనకి జపాన్ ఇస్తుందో ఆ కంపెనీకి వెళ్ళి కనుక్కున్నాను, వాళ్ళు చెప్పారు ఇందులో ట్యాంపర్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి. సో అదే నమ్ముతున్నా. సో ఈ మూడు కారణాలు తప్పితే ఇంకొక వేరే కారణం ఉంది, లేకపోతే బీజేపీ పరిపాలన గొప్పగా ఉంది, మోడీ పరిపాలన గొప్పగా ఉందని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాంగ్రెస్ ఎందుకు ఇంతలా వైఫల్యం చెందుతోంది? ఒకప్పుడు ఇందిరాగాంధీ టైంలో చూసుకుంటే మొన్నటి సోనియా గాంధీ వరకు కూడా ఒక స్థాయిలో ఉండేది కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ ఇంతలా పడిపోవడానికి కారణం అధినాయకత్వంలో ఉండే లోపాలే అంటారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే, లోపం ఉందా లేదా అన్న విషయాన్ని కన్నా కూడా మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ రాహుల్ గాంధీ ఎందుకు పనికిరాడు, పప్పు అంటే ఎందుకు పనికిరాని వాడు, అతను సరైన ఇది లేదు, విజన్ లేదు అని ప్రొజెక్ట్ చేయటం ఎక్కువ ఒకటైతే, రెండవది మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు నాయకులు బీజేపీతో కొల్యూడయ్యి ఉన్నారనేది కూడా వాస్తవం. అందువలనే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది. గతంలో ఈ పరిస్థితి లేదు. ఎక్కువగా ఈ ఇప్పుడు చిదంబరం కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వీళ్ళందరి మీద కేసులు ఉండటం, ఆ కేసులు ఉండటం వలనే బీజేపీకి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క యుక్తులు ఏవైతే ఉన్నాయో బయటి పెట్టి బీజేపీకి అందిస్తున్నారు అని చెప్పి లోపల ఉండే టాక్. సో అందువల్లనే కాంగ్రెస్ పార్టీ ఇదవుతుంది. వీటిని అన్నింటినీ కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు చాలామంది చెప్పుకునేది ఏంటంటే, దేశ రక్షణ విషయంలో బీజేపీ మంచిగా ముందుకెళ్తుంది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, మొన్న Article 370 35A రద్దు కావచ్చు, వీటన్నిటిని చూసుకుంటే దేశ రక్షణ విషయంలో, పాకిస్తాన్ విషయంలో బీజేపీ సరైన నిర్ణయాలు తీసుకుంటుంది అంటున్నారు. మీరేమంటారు? భారతదేశం వేరే దేశాలతో యుద్ధం చేయటం కొత్త కాదు కదా. 1947 నుంచి మొదలుపెట్టి 49 వరకు మన దేశం యుద్ధం చేసింది పాకిస్తాన్తో. అప్పుడు బీజేపీ పుట్టను కూడా పుట్టలేదు, బీజేపీ మాతృ సంస్థ అయిన జనసంఘ కూడా పుట్టలేదు. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు? నెహ్రూ గారు. 65లో మళ్ళా పాకిస్తాన్తో యుద్ధం చేసాం. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. కాంగ్రెస్ 71లో యుద్ధం చేసాం, ఇందిరాగాంధీ. 71లో యుద్ధం చేయటమే కాకుండా దేశాన్ని రెండు ముక్కలు, పాకిస్తాన్ రెండు ముక్కలు, ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్స్ ఏవైతే ఉన్నాయో రెండు ముక్కలు చేసి ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా ఏర్పాటు చేయించింది ఇందిరాగాంధీ. అంతకన్నా గొప్ప విజయం ఇంకోటి ఉండదు కదా. అంతేకాదు, ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 71 వార్లో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు సరెండర్ అయ్యారు మన భారత సైన్యానికి. ఇంత గొప్ప విజయం ప్రపంచంలో ఏ దేశం సాధించలేదన్నమాట. అటువంటిది ఏమి బీజేపీ చేయలేదే. ఇక 1999లో ఏదైతే కార్గిల్ జరిగిందో, కార్గిల్ జరగడానికి వైఫల్యం ఎవరిది? బీజేపీదే కదా. అప్పుడు ప్రధానమంత్రిగా ఉంది వాజ్పేయి కదా, ఆయన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవ్వటం వల్లనే కదా కార్గిల్ ని పాకిస్తాన్ దొంగతనంగా వచ్చి ఆక్యుపై చేసుకుంది.
ఆయన పరిపాలన బీజేపీ పరిపాలన కరెక్ట్గా ఉంటే కార్గిల్ యుద్ధం వచ్చే అవకాశమే లేదు కదా. ఇప్పుడు 370 స్క్రాపింగ్, 35 ఇది స్క్రాపింగ్ అనేది దానివలన ఏదో ఇప్పుడు రేపటి నుంచి పాకిస్తాన్ నుంచో లేకపోతే వచ్చే తీవ్రవాదులు రాకుండా ఉంటారా, ఆగిపోతారా? అది కాదు కదా. 370 రద్దు చేసి 370 రద్దు చేయడాన్ని జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలు వ్యతిరేకించట్లా. ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు, మమ్మల్ని కాన్ఫిడెన్స్లో తీసుకుని మాతో సంప్రదించేసి రద్దు చేస్తే బాగుంటుంది కదా అని అంటున్నారు తప్పితే ఎందుకు రద్దు చేసేయాలి అని ఎవరో మాట్లాడలే. మాకు నమ్మకం కల్పిస్తే చేసింది. దీంట్లో దేశ రక్షణకి సంబంధించిన 370 దేశ రక్షణకి సంబంధించిన అంశం అనేది నేనైతే అనుకోవట్లేదు, దానికి సంబంధం లేదు. అసలు గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కూడా బీజేపీ పెద్ద విజయాలు కాదంటారా? సరే, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అనే పదం కొత్తగా కనిపెట్టారు, అర్థమైందా? సర్జికల్ స్ట్రైక్స్ అనే పదమే కొత్తగా వచ్చింది. ఇంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి, అయితే వాటిని ఏమనేవాళ్ళు అంటే ఆపరేషన్స్ అనేవాళ్ళు, అర్థమైందా? ఇప్పుడు గతంలో జరిగిన వాటిని ఆపరేషన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అంటున్నారు. సర్జికల్ అటు వాటినే సర్జికల్ స్ట్రైక్స్గా అనవలసి వస్తే మరి గతంలో చాలా చేసినాయి. ఇప్పుడు ఇటు పాకిస్తాన్ మీదే కాదు, అటు నార్త్ ఈస్టర్న్ సెక్టర్లో కూడా చేసాం, బంగ్లాదేశ్ విషయంలో కూడా చేసాం. మోడీ రక్షణ విషయంలో వైఫల్యం చెందాడు అని చెప్పి నేను 100% నమ్ముతాను. ఎందుకు నమ్ముతానంటే మనకి మూడు దేశాల మధ్యలో ఒక ప్రాంతం ఉంది, చైనా, భూటాన్, ఇండియాకి మధ్యలో డోక్లాం అనే ప్రాంతం ఉంది. ఆ డోక్లాం అనే ప్రాంతం ఏ దేశానికి చెందింది కాదు, కామన్గా వదిలేశారు. ఎప్పుడైతే అక్కడ మెక్మోహన్ లైన్ అంటారు దానికి, మన ఈ దేశాల మధ్యలో గీసిన లైన్ని ఇంటర్నేషనల్ మెక్మోహన్ లైన్ అంటారు. ఆ మెక్మోహన్ లైన్ని నిర్ధారించినప్పుడు 67-68 ఆ ప్రాంతాల్లో ఆ ప్రాంతాన్ని కామన్ ఏరియాగా వదిలేశారు. అందులో ఎవ్వరూ ఎటువంటి ఆపరేషన్స్ కానీ ఎటువంటి ఇవి కానీ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఆ ప్రాంతాన్ని చైనా వచ్చి ఆక్రమించుకుని అక్కడ చైనా ఆర్మీ బేస్ ఏర్పాటు చేస్తే ఏం చేయలేదు కదా మరి మోడీ ప్రభుత్వం. మరి దాన్ని ఫెయిల్ అంటారా, ఫెయిల్యూర్ అంటారా, ఏమంటారు? దీని గురించి గతంలో డిఫెన్స్ మినిస్టర్గా ఉన్న నిర్మలా సీతారామన్ స్వయంగా పార్లమెంట్లో చెప్పింది కదా, మరి దీన్ని దేశ రక్షణ విషయంలో ఫెయిల్ అంటారా, పాస్ అంటారా, స్ట్రాంగ్గా ఉందంటారా? ఆలోచించాలి ప్రజలు. కానీ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మాత్రం ఏదైతే పీఓకే ఉందో సో దానిపైనే మా నెక్స్ట్ టార్గెట్. ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు జరపబోవడం లేదు, పీఓకే పైన ఏదైనా చర్చలు ఉంటే రండి, లేకపోతే దాన్ని కూడా పూర్తిగా మా దేశంలోకి స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నారు, మీరేమంటారు? ఏది భవిష్యత్తులో చర్చలు దేని గురించి అయినా జరిగితే పీఓకే గురించి జరుగుతాయి అనేది జరగాలి అనే విషయాన్ని మన సిమ్లా ఒప్పందంలో ఇందిరాగాంధీ చేసుకుంది కదా. ఇప్పుడు కొత్తగా రాజ్నాథ్ సింగ్ చెప్పేది ఏముంటుంది? గతంలో ఇందిరాగాంధీ చెప్పింది 2002 వీళ్ళ పార్టీకి సంబంధించిన సుష్మా స్వరాజ్ పీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, ఆ వీడియో కూడా ఉంటుంది, ఎవరైనా చూసుకోవచ్చు మళ్ళీ. ఓకే, సో వీళ్ళు కొత్తగా చెప్పేది ఏం లేదు. పాకిస్తాన్ చైనా సిపెక్ ఒప్పందం చేసుకుంటున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు? మరి మన గిల్గిట్ బాల్టిస్తాన్ ద్వారా గుండా పాకిస్తాన్లోకి రోడ్లు వేసి గదర్ పోర్ట్ వరకు రోడ్లు వేసి ఎకనామిక్ కారిడార్నికి ఒప్పందం చేసుకున్నప్పుడు చైనా దాంట్లో ఇచ్చేస్తున్నప్పుడు మరి వీళ్ళే మాట్లాడలేదు, చైనాని ఎందుకు నిలువరించట్లేదు వీళ్ళు? అది డిస్ప్యూటెడ్ ఏరియా, రెండు దేశాల మధ్యలో మీరు మూడో దేశం దీంట్లోకి రావడానికి వీల్లేదు అని కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు, ఇవ్వాలి కదా. అప్పుడు మాట్లాడుకుంటూ ఊరుకుని మాకు పీఓకే గురించి మాత్రమే, పీఓకే గురించి మాత్రమే చర్చలు ఉంటాయి భవిష్యత్తులో అనేది సిమ్లా ఒప్పందం చెప్పే సారాంశం అది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు చెప్పేది ఏం లేదు. కాకపోతే వీళ్ళు మేము ఎక్కువ చేస్తున్నామని చెప్పుకునేది ఎక్కువ, చేసేది తక్కువ. సో కాంగ్రెస్ విషయానికి వస్తే మొదటి నుంచి మహిళలకు పెద్దగా ప్రాధాన్యత లేదు, ఏదో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం, ఆ తర్వాత సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షురాలు అవ్వడం, కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, సుష్మా స్వరాజ్ గారు ఎవరైతే మొన్న అయ్యారు ఆవిడ కావచ్చు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చూసుకుంటే మా ప్రభుత్వంలో ఎక్కువ మంది మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామంటున్నారు, మీరేమంటారు? స్మృతి ఇరానీ గారు కావచ్చు. నిర్మలా సీతారామన్ గారికి ఏం ప్రాధాన్యత ఇచ్చారు ఇవ్వట్లేదు అని చెప్పాల్సి వస్తే ఆమె మొన్న ప్రవేశపెట్టిన
ఫైనాన్స్ బడ్జెట్ ఏదైతే ఉందో అది చూస్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళకి ఆమెకున్న ఇంపార్టెన్స్ ఏంటి, ఆమె ఇదేంటంటే. ఆమె కేవలం బడ్జెట్ పత్రాన్ని తీసుకొచ్చి చదివినప్పుడే ఆ బడ్జెట్ని తయారు చేసేటప్పుడు ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అన్న విషయం అన్నది ఎక్కడా కనిపించట్లేదు. ఓకే, ఇక మహిళలకి చాలా గౌరవం ఇస్తున్నాము అని బీజేపీ చెప్పడం అనంటే హాస్యాస్పదం. బీజేపీ నాయకుల మీద ఉన్న రేప్ కేసులు ఏ ఇతర పార్టీ నాయకుల మీద లేవు. నిన్నగాక మొన్న కూడా బాంబేలో ఒక వాళ్ళ పార్టీ ఆఫీస్ బేరర్ని అరెస్ట్ చేశారు కదా, 4 సంవత్సరాల నుంచి ఒక మైనర్ బాలికని రేప్ చేస్తున్నాడు అని చెప్పి గన్ పాయింట్ మీద. ఇటువంటి యూపీలో ఎమ్మెల్యే మీద కావచ్చు లేకపోతే రకరకాల ఇప్పుడు ఆడపిల్లలనే కాదు బీజేపీ నాయకులు ఎంతగా ఇదైపోయారు అంటే మగపిల్లలను కూడా వదిలిపెట్టాల్సిన వదిలిపెట్టలేని పరిస్థితికి దుస్థితికి దిగజారిపోయారనమాట. మధ్యప్రదేశ్లో జోషి అనే సెక్రటరీని చూసాం కదా, పార్టీ సెక్రటరీని. సో బీజేపీ మహిళలకి గౌరవం ఇస్తుంది, వాళ్ళకి గౌరవపదమైన పదవిలో కూర్చోబెడుతుంది, చేస్తుంది, ఇవన్నీ కూడా షో ఆఫ్. ఇవి చెప్పే మాటలకి చేసి గ్రౌండ్ రియాలిటీకి సంబంధమే లేదు. స్నూప్ గేట్ ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి, స్వయంగా మోడీ అమిత్ షాల మీదే కదా. దాని మీద నేను అనేది ఏముంది, ఢిల్లీ అసెంబ్లీలో కూడా చర్చలు జరిగినాయి కదా, అమిత్ షాకినను అక్కడ వంజారాకి వాళ్ళకి సంబంధించిన ఆడియో టేపులు కూడా ఢిల్లీ అసెంబ్లీలో పెట్టి వినిపించి చర్చలు జరిపిన పరిస్థితి. ఇంకొకటి, ఒక మహిళ గురించి ప్రధానమంత్రిగా క్రితం నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఏంటి, పునందా పుష్కర్ గురించి, శశి థరూర్ భార్య గురించి ఏమన్నాడు, 50 కోట్ల రూపాయలు గర్ల్ఫ్రెండ్ అన్నాడు. ఒక మహిళలకి గౌరవం ఇచ్చే వ్యక్తులు 50 కోట్ల రూపాయలు గవర్నమెంట్ గర్ల్ఫ్రెండ్ అని ఏ రకంగా మాట్లాడతారు, తప్పు కదా అది. అంటే ఎంత మహిళలు గౌరవిస్తున్నారు, ఎంత చేస్తున్నారని మనకి ఇందులో స్పష్టంగా అవ్వట్లేదా?